హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జిల్లా కోర్టు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరా వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది మీకు కావాల్సిన కోర్సు తీసుకోండి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో మొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించారు అనేది క్వశ్చన్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బెంగళూరు నగరంలో ప్రారంభించారండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట లేటెస్ట్ ఇవన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కంగేరి ఘాట్ జాతీయ పార్కు లోపల ఉన్న పదర్ గ్రామ కమ్యూనిటీ ఫారెస్ట్ రీసోర్చ్ హక్కును ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి కంగేరి ఘాట్ జాతీయ పార్కు లోపల ఉన్నటువంటి గుడియాపదర్ గ్రామ కమ్యూనిటీ ఫారెస్ట్ రీసోర్స్ హక్కును ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆసియా కప్ హాకీ ట్వంటీ ట్వంటీ టూ విజేతగా నిలిచిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దక్షిణ కొరియా ఆసియా కప్ హాకీ ట్వంటీ ట్వంటీ టూ విజేతగా దక్షిణ కొరియా దేశం నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యం ఏమిటి నేపథ్యం ఏమిటి అంటుకన ఆన్సర్ వచ్చేసి యోగా ఫర్ హ్యుమానిటీ యోగా ఫర్ హ్యుమానిటీ అనేది నేపథ్యం అనమాట అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ షెంజౌ ఫోర్టీన్ అంతరిక్ష నౌక ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి చైనా దేశానికి సంబంధించింది షెంజో ఫోర్టీన్ అంతరిక్ష నౌక నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు జూన్ ఏడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ నేపథ్యం ఏమిటి అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి సేఫర్ ఫుడ్ బెటర్ హెల్త్ అనేది నేపథ్యం అనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి దీన్ని ఇంకో పద్ధతిలో ఈ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటుకనా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు అంటే కన్నా రెండు వేల ఇరవై రెండు జూన్ ఏడవ తారీఖు అనేసి కూడా మీరు ఆన్సర్ని గుర్తించాల్సింది అయితే ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసిందు ఆప్షన్ త్రీ అండి ఓన్లీ వన్ ఎర్త్ ఓన్లీ వన్ ఎర్త్ అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ అనమాట రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదవ తారీఖు సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్ నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉప ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆన్సర్ ఆప్షన్ టూ చంపావత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉప ఎన్నికల్లో చంపావత్ నియోజకవర్గం నుంచి గెలుపొందారండి తర్వాత క్వశ్చన్ చూద్దాం ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే టర్కీ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ తుర్కీఏ టర్కీ పేరుని ఇటీవలి కాలంలో తుర్కియే అనే పేరుగా మార్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక బంగారు నిల్వలున్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బీహార్ రాష్ట్రం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక బంగారు ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ తర్వాత క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్ను స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రైల్వే స్టేషన్ను స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం క్రింది ఏ రాష్ట్రం రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది క్రింది ఏ రాష్ట్రం రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది అంటే కన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి రాజస్థాన్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు రంజీ ట్రోఫీ విజేత రెండు వేల ఇరవై రెండు రంజీ క్రికెట్ ట్రోఫీ విజేత ఎవరు అంటే కదా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట రంజీ ట్రోఫీ విజేత నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జర్మనీ జర్మనీలో రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం జరిగింది తర్వాత క్వశ్చన్ చూద్దాం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్ ఎవరు ఇటీవల నియమితులయ్యారండి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నితిన్ గుప్తా తర్వాత క్వశ్చన్ చూద్దాం ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు నిర్వహిస్తారంటగినా ఆప్షన్ టూ జూన్ ఇరవై మూడవ తారీఖున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలిసారి బాలిక పంచాయతీ దేశంలో తొలిసారి బాలిక పంచాయతీని రాజకీయ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రం అంటే పదకొండు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య అమ్మాయిలకు సంబంధించి అనమాట దేశంలో తొలిసారి బాలిక పంచాయతీని రాజకీయ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అటుగినా ఆప్షన్ ఫోర్ గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ వన్డేల్లో ఇంగ్లాండ్ ఏ జట్టుపై నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి రికార్డు సృష్టించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి నెదర్లాండ్ వన్డేలో ఇంగ్లాండ్ నెదర్లాండ్స్పై నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి రికార్డు సృష్టించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యుఎన్ఓలో సాంకేతిక రాయబారిగా నియమితులైన భారత సీనియర్ దౌత్యవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అమన్దీప్ సింగ్ గిల్ అమన్దీప్ సింగ్ గిల్ యుఎన్ఓలో సాంకేతిక రాయబారిగా నియమితులైనటువంటి దౌత్యవేత్త అనమాట సీనియర్ దౌత్యవేత్త నెక్స్ట్ క్వశ్చన్ భారత డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ రాహుల్ శ్రీవాస్తవ భారత డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా నిలిచినటువంటి తెలంగాణ వ్యక్తి రాహుల్ శ్రీవాస్తవ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలను తెలుసుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి